అందరికీ శనార్థులులా, ఎప్పటిలెక్కనే ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన, ఇక చూద్దామా మరి. ఎముకలు కొరికే సలిని కూడా లెక్క చేయకుండా, కంటి మీద కులుకు వాల్చకుండా, అహర్నిచలు భరతమాత సేవయే నా సిద్ధాంతం అని నమ్మి దేశ సరిహద్దుల్లో కావలిగాస్తున్న జవాను సలికి చచ్చిపోయిండులా. ఇక 14 ఏళ్ల సంధి దేశ రక్షణయే ధ్యేయంగా భరతమాత సేవయే బాధ్యతగా తన సేవలను కొనసాగిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందిపల్లె ఊరాయనే రెడ్డప్ప నాయుడు శనివారం నాడు సలికి తట్టుకోక కుప్పగొలిపోయిండు. ఇక పక్కపుడే మిగతా జవాన్లు అందరూ కలిసి దవాఖానలో దొరకపోయినా లాభం లేకుంటాయే అయింది. ఇక రెడ్డప్ప నాయుడు ఇంటి వాళ్ళకు ముచ్చటరుగా చేసేటళ్లకు సంక్రాంతి పండుగకు సెలవు పెట్టి వస్తాను అన్నాడు మా నాన్న. ఇక మధ్యాహ్నం దాకా మాతో ఫోన్లోనే మాట్లాడిందని మస్తు బాధపడుతున్నారు. ఎంత గట్టిగా కట్టుకోవాలి కాల్చినా కానీ ఎట్లనో గట్ల తప్పించుకొని పోతున్నారు. ఇక ఎన్ని శిలాన్లు రాసినా ఏం లాభం లేకుండానే కాబట్టి ఇక శిలాన్లన్నా కడతారు కానీ హెల్మెట్లు కొనుక్కుంటలేరని సైబరాబాద్ పోలీసులు మంచి గ్రం కట్టారు కదనుల్లా. ఇక ముచ్చటేందా అరుచుకుందాం పారి. శిలాన్లు అయితే రాయం, జుర్మాన్ ఏయనే ఏయం, ఫోటోలు తీసుడు బందే పెడతాం, ఇక నోటీస్ అయితే పంపనే పంపం. అగో ఇదేనా అయ్యింది కొత్త రూల్ అని అనుకుంటుర్రా, ముమ్మాటికి కానే కాదుల్లా. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చెక్ పోస్టులు పెట్టిర్రు. ఇక 24 గంటలు కావాలి కాస్తూనే ఉంటారట. ఎవరన్నా హెల్మెట్ లేకుండా కనబడితే చాలు, చక్కగా బండి వాళ్ళకి ఇచ్చి నడుచుకుంటూ పోవాల్సిందే. అయ్యో సారు కాదంటే శిలాన్ రాయి, లేదంటే పోటువది, నా బండి నాకు అంటే అట్లా కుదరదిగా. చక్కగా హెల్మెట్ కొనుకొచ్చుకొని వాళ్ళ దానికి పోతే మన బండి మనకు వస్తుంది అన్నట్టు, ఇక లేకపోతే రానే రాదు. ఇక ఇట్లనన్నా జనాలు మారితే మంచిగుండా అంటున్నారు పోలీసులు. అయినా కానీ హెల్మెట్ పెట్టుకున్నకి ఏం నొప్పుల్లా, వాళ్ళు చెప్పేది కూడా మన కొరకేనా. వీళ్ళకు మంచి ముచ్చట పట్టుకొచ్చినలా, మరి ముచ్చటరికైనా అయితే మేము కూడా పోతామని అయితే అనద్దు. ఇక ఇంటర్ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయితే స్కూటీ బండి ఇస్తుందట. ఇక గట్లనే బడి పోరగంలో కూడా బడికి పోతే రోజు 100 రూపాయల చొప్పున సర్కారే ఇస్తుందట. ఊరక్క ఏ ఊరు బల్లనే గిట్లు ఇచ్చేదో, మా పిల్లలను గండగా తోలుతామని అనుకుంటుర్రా. ఈ పథకం మన తెలంగాణలో కాదుల్లా, అస్సాం రాష్ట్రంలో రాష్ట్ర సర్కారు కొత్తగా అమలు చేస్తుంది. ఏ బడికి పోయే పోరగాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయని పథకం తెచ్చినామని అస్సాం చదువుల మంత్రి అంటుర్రు. ఇక పోయిన ఏడాది మొదలు పెడదామని అనుకున్నాం కానీ కరోనా కారణంగా చేయలేకపోయినాం. ఇక ఈ పథకానికి దగ్గర 144 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22,200 మంది విద్యార్థులు 2009లో ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారట. ఇక పాస్ అయిన వాళ్ళు అందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఏం కాలమో ఏమో పోర్రి, మొగోళ్ళు అయితే పురాతన్యాలం తయారవుతారు. ఇక కట్టుకున్న భార్యను మోసం చేసి పక్క పొంట ఆడదాంతో సూపర్ చేస్తుండట. ఇక 200గా పట్టుకొని ఈపు ఇమానం చేసిందా అక్క. ఇక ముచ్చటేందో అరుచుకుందాం పారి. ఖమ్మం నగర కేంద్ర శ్రీను ఈవెంట్ మేనేజర్ కొలువెలుగా పెడుతుండట్నులా. ఆయన 20 ఏళ్ల కింద లగ్గమైందట, మంచిగానే ఉన్నారట. ఇక అనుకోని రోజుల సందిటి పెళ్ళాంతోనే ఆడ పిల్లలతో లొల్లు పెట్టుకునే వరకు భార్యకు అనుమానం వచ్చి నీ కాబెట్టింది. ఇక ఆమె అనుమానమే నిజమైంది. ఇక రోజు పొద్దుగా లేచిపోయేటోడట. ఇక గట్లనే ఇయ్యలో కూడా పోయిండు. ఇక భర్తను కనిపెట్టిన ఈ అక్క బంధువులను దొరుకుని మొగడు పోయిన కాడికి పోయి కొట్టు పొట్టు కొట్టింది పోర్రి. ఇక సోడిగాంతం సోపతి కట్టిన ఈమెను కూడా మంచిగానే ఆర్చుకున్నారు. ఉంటా ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండుర్రి TS24 న్యూస్.